వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడం తగదని హోంమంత్రి సుచరిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు వైఎస్ఆర్ చేయూత పథకంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. అమూల్, రిలయన్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్థికంగా స్థిరపడవచ్చున్నారు. మహిళా అభివృద్ధే సీఎం జగన్ కృషి చేస్తుంటే అభివృద్ధికి టీడీపీ నేతలు అడ్డుపట్టడం దారుణమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీతలాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబుల్లాగా భావించి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక సంవత్సర కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే ముందు చెప్పారు, 6 నెలల కాలంలో ఒక మంచి ముఖ్యమంత్రిగా నేను పాలన అందిస్తాను, ప్రజల చేత మేలు అనిపించుకుంటానని. మరి ఈరోజు భారతదేశంలోనే మరి ఎంతోమంది సీనియర్ నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తమ ముఖ్యమంత్రిగా 3వ స్థానం పొందడం అన్నది మన రాష్ట్రానికే గౌరవప్రదంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు, మన నాయకులు ప్రతి ఒక్కరూ మనం గర్వపడేలాంటి పాలన అందించాలి అని. మరి ఈరోజు మనం ఎవరిమైనా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా మీరు ఆ హామీ ఇచ్చారు, మాకు ఇంకా అందలేదు అనేటువంటి పరిస్థితి మేము ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే 0 వడ్డీ రుణాలు ఇస్తామని, మరి కరోనా కష్టకాలంలో కూడా 1400 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో మహిళల పేరు మీద జమ చేయడం జరిగింది. మరి ఇలాంటి ఒక విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ఏదైనా కానీ ఎవరైనా ఇచ్చినటువంటి హామీలు మాట తప్పడానికి ఇది ఒక సాకుగా చూపుతారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అటువంటి అవసరం లేకుండా మరి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డేట్ సహా ఇచ్చి ఈ ఫలానా రోజు మేము ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాము, ఈ కార్యక్రమం మేము అందిస్తాము అని చెప్పి మరి ఈరోజు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటున్నటువంటి సందర్భం. అంతేకాకుండా 11వ తారీఖును కూడా డ్వాక్రా మహిళలకు ఏవైతే రుణాలు ఉన్నాయో వాటిని 4 విడతలుగా కూడా రద్దు చేస్తామని చెప్పినటువంటి హామీని కూడా నెరవేర్చబోతా ఉన్నారు. మరి ఈ చేయూత కార్యక్రమం ద్వారా నిన్న మహిళలందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే మన మాకు ఈ హామీలు ఇచ్చినటువంటి నాయకులే తప్పితే వాటిని నెరవేర్చేటువంటి నాయకులు లేరు. ఈరోజు మాకు చెప్పిన సమయానికి ఇచ్చినటువంటి మాట ప్రకారం సహాయాన్ని అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.